కమ్మాసే ఉంటారు అక్కడ. మా పేరెంట్స్ ఇల్లు కూడా, మా ఫాదర్ కట్టిన ఇల్లు కూడా అంటర్ రోడ్లోనే ఉంటుంది. కమ్మ కమ్యూనిటీ మధ్యలో ఉంటుంది ఇల్లు, ఓకే. ఉండదు. మేము ఎప్పుడు కూడా ఆ కమ్యూనిటీతో మాట్లాడేటప్పుడు వీళ్ళు కమ్మ అని మాట్లాడలేదండి. అక్క అయితే అక్క అని మాట్లాడము, అన్న అయితే అన్న అని మాట్లాడము, బావ అయితే నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ సురేష్ అని ఉంటాడు. ఆ సురేష్ వాళ్ళ చెల్లెలనే చెల్లెలనే పిలుస్తాను, వాళ్ళ బావను బావని పిలుస్తాను, వాళ్ళ అక్కను అక్కని పిలుస్తాను. వాడు సేమ్ నన్న వాడు బావని పిలుస్తుంటాడు, మా అక్కను వాడు అక్కనే పిలుస్తుంటాడు, వాడు అలానే పిలుస్తుంటాడు. ఇలానే ఎక్కడ కూడా మాకు ఆ గ్యాప్ ఏర్పడలేదు. వీళ్ళు కమ్మ లేదు అనుకుంటే వీళ్ళు క్రిస్టియన్ లేదంటే వీళ్ళు ముస్లిం అనే గ్యాప్ ఎక్కడ ఏర్పడలేదు. మీకు ఈ రెడ్డిస్ తోనే అదే వాయు వరుసలు ఉన్నవి, ఆ కింది కులాలతోనే అదే వాయు వరుసలు ఉన్నవి, ఆ పై కులాలతో అదే వాయు వరుసలు ఉన్నవి. అంటే పరుచూరి ఫ్యామిలీ అంటే మనం చెప్పాల్సిన పని లేదు. పరుచూరి ఫ్యామిలీ అత్యధికంగా మీకు వరంగల్లో కనిపిస్తుంటారు, అత్యధికంగా వరంగల్లో. అదే పరుచూరి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఆ వ్యక్తులు కావచ్చు, ఆ కుటుంబంతో అనేక మందితో సంబంధాలు ఉన్నాయి, అనేక మంది. ఇక్కడ నేను ఎందుకు అండర్లైన్ చెప్తున్నంటే ఎక్కడ కూడా మా రెడ్డిస్ కానీ వెలమాస్ కానీ చౌదరీస్ కానీ ఎక్కడ కూడా కమ్మ వీళ్ళు వెలమా వీళ్ళు మాల వీళ్ళ మాదిగా అనేది లేదు. అక్క తమ్ముడు అన్న చెల్లెలు ఈ రోజు వరకు కూడా అదే కంటిన్యూ అయింది. ఈ రోజు వరకు పెళ్లిలు కూడా అలానే జరిగినాయి. వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు అత్యధికంగా కులాంతర వివాహాలు తెలంగాణలో జరుగుతాయి. అత్యధికంగా కులాంతర వివాహాలు తెలంగాణ, అత్యధికంగా వరంగల్లో జరుగుతాయి. మీది కూడా అత్యధికంగా వరంగల్. ఎక్కడ కూడా మీకు కులాంతర వివాహాల లోపల చంపుకోవడాలు సావటాలు ఎక్కడ కనిపించవు. మీకు అంటర్ రోడ్ లోపల యాసిడ్ దాడి చేసినప్పుడు యాసిడ్ దాడి లోపల ఒక ఉన్నతంగా ఆలోచించిన ఒక కమ్మ కమ్మకి సంబంధించిన పిల్లోడు ఇన్వాల్వ్ అయితే తన ఆయన ఆ పిల్లోడి తండ్రి ఏం చెప్పాడు, వీడు నా కొడుకే కాడు, వాడి ప్రభుత్వం ఏం చేసినా నాకు తప్పులేదు అని చెప్పేసి తన కొడుకును త్యాగం చేశాడు. తన కొడుకును త్యాగం చేశాడు. మరి దాన్ని ఏం చెప్పాలి? అవును, ఏ దాడి చేసింది ఒక దగ్గర చేసింది, మరి ఆయన ఎగ్జాక్ట్లీ జయరామ్ గారు నిజంగా ఇప్పుడు శ్రీరామ్ గారు చెప్తారు. శ్రీరామ్ గారే కాదు, మొత్తం ఆంధ్రాలో ఉన్న ప్రజలందరూ ఈ షో చూస్తున్న వాళ్ళందరూ కూడా కులాల చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయాల పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఏ కుల అభివృద్ధి కోసం ఆ కుల సంఘాలు ఉండడం, కుల డెవలప్మెంట్ కోసం నలుగురు కలిసి పాటుపడడం, ఒకరికొకరు చేయూతనిచ్చుకోవడం అంతవరకు చాలా చక్కగా ఉంటుంది. కానీ రాజకీయంగా రాష్ట్ర నాశనం అయిపోయిన పర్ల, మా ప్రాంతం నాశనం అయిపోయిన పర్ల నరుక్కుంటాం, కొట్టుకుంటాం, లేదంటే ఉద్యమం ఏదైనా జరుగుతుంది మేము ఇంట్లో నుంచి కదలం. ఈరోజు నిజంగా అండి అంటే బాధ అనిపిస్తుంది. ఇందాక ఆయన అన్నారు, ఎవరు గంగారావు గారు అన్నారు కదా, గంగాధర్ గారు అన్నారు రాజమండ్రి నుంచి, నాకేంటిలే అని స్వార్థం. ఈరోజు అమరావతి కట్టాలి అని తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారు, అన్ని రకాలుగా అందరి తోడ్పాటుతో వెళ్ళారు, భూములు ఇచ్చిన వాళ్ళు ఇచ్చి ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. మాకేంట్లే అని వాళ్ళు అనుకుంటే ఆ ప్రాంతంలో రాజధాని వచ్చేది కాదు. ఆ ఇచ్చినందుకు మళ్ళీ వాళ్ళు చచ్చినట్టు ఈ 5 ఏళ్ల పాటు ఇప్పటికీ ఉద్యమం నడిపించుకుంటా చేస్తానే ఉన్నారు. మిగతా ప్రాంతాల వాళ్ళు అందరూ కలిసి వచ్చేసి మహిళలందరూ అసలు వాళ్ళ దగ్గరికి వచ్చి మేము ఉన్నామని నిలబడ్డం, కానీ కనీసం సగానికి సగమైన ఆ ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఉంటారుగా, ఉంటారు, లోపలే పెట్టుకుంటారు, బయటికి రారు. ఎందుకంటారండి బయటికి రారు? ఇది బయటికి రారు ఎందుకంటే లోపల లోపల ఉంటుంది, ఉండి ఏం లాభం, ఆ చైతన్యం ఉండాలిగా. అది నేను మొదటి నుంచి చెప్తున్నా, అది మన వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ని రైజ్ చేస్తేనే ప్రభుత్వాలకి తెలుస్తుంది తప్ప, మనం ఇంట్లో కూర్చొని అయ్యో పాపం అమరావతి వాళ్ళకి అట్లా అయిపోయింది, రైతులకు అట్లా అయిపోయింది అనుకుంటే ఉపయోగం లేదు. ఏమైంది చివరికి, అమరావతి ఉద్యమం అనేది ఏదో కొన్ని గ్రామాల సమస్య కింద మార్చేశారు. ఇది రాష్ట్ర సమస్య అనేది పోయి కొన్ని గ్రామాల సమస్య అనే స్థాయికి తీసుకొచ్చారు. అవునండి, అది వాళ్ళెవరు అక్కడ ఆ ఊళ్ళో సమస్య, మనకేంటి, అదేదో అంత కమ్మరదంట కదా, వాళ్ళ గొడవ అంట కదా, మనకెందుకు దాని గురించి మనకెందుకు అన్న స్థాయికి తీసుకొచ్చారు. అది రాజకీయ నాయకులు చేసే జంతర్ మంత్ర ఇదంతా. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటని తెలియకుండా ఏదైతే మనలో ఈ కులాలు అనేది ఎప్పటి నుంచో ఉన్నది ఉన్నదో దాన్ని ఫ్లేరప్ చేసి ఈవెన్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా కులాల గురించి మాట్లాడడం, అప్పుడున్న ఎలక్షన్ కమిషనర్ గురించి ఏమని మాట్లాడాడు ఆయన, ఒక ఈయన పలానా కులానికి సంబంధించిన ఆయన అన్నమాట. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన పెట్టిన మొదటి ప్రెస్ మీట్ ఆఖరి ప్రెస్ మీట్ అదే. అవును, అది ఒక కులం గురించి మాట్లాడడానికి, ఒక వ్యక్తికి సంబంధించిన కులం గురించి మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. మరి అంటే చూడండి, రాజకీయ నాయకత్వం చేస్తున్న ఈ జంతర్ మంతర్లో ఎందుకండి? ఏబి వెంకటేశ్వరరావు గారు నిన్న నిజంగా నిన్న వెంకటేశ్వరరావు గారి ఆయన తీసుకున్న చార్జ్ తీసుకున్న సమయానికి మళ్ళీ ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందండి,
నిజంగా అది చూసిన వాళ్ళ కళ్ళల్లో నీళ్లు రాకుండా ఉంటాయా? ఇదే నేను చెప్తున్నా, కక్ష బహిర్గతంగా వ్యవహరించడం ప్రభుత్వం అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది కాకుండా ప్రభుత్వం చేసినవన్నీ కూడా మనం రూపుమాపేయాలి. ఆ ప్రభుత్వంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ శంకరగిరి మాన్యాలు పట్టించేయాలి. ఆ ప్రభుత్వంలో ఏదైతే రాజధాని అన్నారో అది రాజధాని లేకుండా చేయాలి. ఈ విధమైన డిస్ట్రక్టివ్ ఐడియాస్ తోటి ఇక్కడ ఉన్నారు, అది సమస్య. రాజకీయ అక్కడ జరగలేదండి. ఆ ప్రభుత్వంలో ప్రజలు ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ప్రజలు ఉండకూడదు అనలేదు. ఇంకా ప్రజలు లేకుండా అంటే చాలా మంది వెళ్ళిపోయినట్టున్నారు పక్క రాష్ట్రాలకి. అది కూడా జరిగింది. ఇందాక నేను చెప్తుంది మధ్యలో మిస్ అయింది. ఎందుకంటే అక్కడ పెట్టుబడిదారులందరూ తెలంగాణలో ఎవరైతే ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళందరూ వెనక్కి వచ్చి అక్కడ పెట్టుబడి పెడితేనే ఈ ప్రభుత్వం ఎడిరిగి ఉద్యోగాలు ఇవ్వలేకపోతుంది. అందువల్ల కనీసం వాళ్ళు వస్తే ఆ ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు వస్తే ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా రూపుమాపిపోతాయి. డ్రగ్స్ కానీ మద్యానికి కానీ ఎందుకు బానిసలు అవుతున్నారు? ఖాళీగా ఉన్నారు యూత్ అంతా, ఖాళీగా ఉన్నారు. ఏం చేయాలి దీని పరిస్థితి? రైట్ అండి. రాంబాబు గారు ఉన్నారు నెల్లూరు నుంచి, చెప్పండి రాంబాబు గారు. థ్యాంక్ యూ అండి, చెప్పండి. మేడం, ఏ ఏ రాష్ట్రం అయినా ఏ దేశం అయినా ప్రగతికి రెండు చక్రాలు ఉంటాయి మేడం, అభివృద్ధి ఒకటి, సంక్షేమం ఒకటి. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసింది మేడం. సంక్షేమం ఒకటే ఏదో పొర పొరగా చేసింది, కాబట్టి మన రాష్ట్రం ఈ పొజిషన్ లో ఉంది. రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం మేడం. ఆ ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ఒక ప్రపంచ పట్టణంలో పెట్టాలని కోరుకుంటున్నాను మేడం. రైట్ అండి, రైట్. గాయత్రి ఉన్నారు హైదరాబాద్ నుంచి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. సో మొత్తంగా అంటే కాల్ చేసే వాళ్ళు కూడా ఒకటి, ఈ విడిపడిపోతున్నాం, పూర్తిగా విడిపోతున్నాం కాబట్టి ఎలాంటి చైతన్యం ఉండాలి ప్రజల్లో, అది నేర్చుకోవాలి. జయరామ్ గారు ఏదో చెప్పబోయారు. ఇది మీరు ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే నేను ఒక విషయం మీ దగ్గరికి తీసుకురావాల్సింది. ఏబి వెంకటేశ్వరరావు గారిని కలిసింది ఒకే ఒక్కసారి, ఆ ఒక్కసారి కూడా దాదాపు ఒక 5 అవర్స్ వచ్చింది. సో నేను ఆ 5 అవర్స్ లోపల నేను ఎప్పుడు నేను సార్ అని చెప్పలేదు, పిలవలేదు. నేను అన్ననే పిలిచాను. ఈజ్ ఎంజాయ్డ్ ఏ లాట్. ఫస్ట్ మాకు పరిచయం లోపల ఎంజాయ్డ్ ఏ లాట్. ఆయన కదులుతున్న ఒక ఎన్సైక్లోపీడియా అండి, కదులుతున్న ఒక ఎన్సైక్లోపీడియా. ఆయనకి ఏ సబ్జెక్ట్ మీద తీసుకోండి, మీరు విప్లవాలు తీసుకోండి, సామాజిక వాదం తీసుకోండి, కులాలు తీసుకోండి, మతాలు తీసుకోండి, లేదా ఫైనాన్స్ తీసుకోండి, హెల్త్ తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, దేని మీద అనర్గలమైన నాలెడ్జ్, అనర్గలమైన నాలెడ్జ్. ఇది చెప్పడం లోపల నాకు ఎలాంటి సిగ్గు లేదు, ఎలాంటి బిడియం కూడా ఉండలేదు. ఒక అనర్గలమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అత్యున్నతమైన చదువు చదివి తను ఇంకా నిడారంభరంగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా, ఎలాంటి అభ్యంతరాలు బేసిజాలు లేకుండా నాకు, నేను ఒక సామాన్యమైన పర్సన్, వాస్తవాన్ని చెప్పాలంటే డిఫరెంట్ గా ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక డీజీ క్యాడర్ లో ఉన్న వ్యక్తి, నాతోనే కూర్చొని 2 గంటలు మాట్లాడాల్సిన పని లేదు. నాతోనే కూర్చొని వాళ్ళ ఇంట్లో కూర్చొని మేము తినుకుంటూ వీళ్ళు ఎంజాయ్డ్ ఎలాట్. ఆయన నాకు పరిచయం అయింది కూడా మాధవరావు గారు, వెంకటేశ్వరరావు గారి ద్వారా. ఇదే దే ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్. అంటే ఈ జయరామ్ ఇది విషయం అంటే లేదు లేదు తీసుకురావాలి, మనం కూర్చుందాం మాట్లాడదాం అని చెప్పేసి పిలిపించుకొని ఏబి వెంకటేశ్వరరావు గారు గంటల తరబడి కూర్చొని మనం ఇంకా దీనిపైన మాట్లాడుకోవాలని ఏ రోజు కూడా ప్రభుత్వం మీద కానీ చాలా మందికి ఆయన పర్సనల్ గా కూడా ఆ స్థాయి ఉన్న వ్యక్తి చాలా పర్సనల్ గా కనెక్ట్ ఉన్నారు. శ్రీ లక్ష్మి గారు, జగన్ ప్రభుత్వం మీద కానీ జగన్ మీద కానీ ఒక్క మాట నెగటివ్ గా మాట్లాడాలి. అవునా? ఒక్క మాట నెగటివ్ గా మాట్లాడకుండా ఈ ప్రభుత్వంతో ప్రజలకు జరగాల్సిన న్యాయాల మీద మాత్రం మాట్లాడడం జరిగింది. అంటే ఏ రోజు కూడా విషయాన్ని లోపల అంటే ఆయన ఆ రోజు కూడా తను మాట్లాడొచ్చు కానీ అది కూడా మాట్లాడలేదు. అలాగని చెప్పేసి ఆ చంద్రబాబు నాయుడు మీద కూడా దాన్ని పాజిటివ్ గా కూడా మాట్లాడలేదు. ఆయన మీద నెగిటివ్ గా మాట్లాడలేదు, ఈయన గురించి పాజిటివ్ గా మాట్లాడలేదు. అంటే ప్రజల అంశాలు, ప్రజా వేదిక ఉండే విషయాలు, ప్రజలను ఒక వేదిక మీదకి ఎలా తీసుకురావాలనే దాన్ని ఒక పోరాట యోధుడుగా మాట్లాడండి. ఏపీ వెంకటేశ్వరరావు గారు ఒక పోరాట యోధుడుగా మాట్లాడాలి. నిజంగా కనుక మాట్లాడాలనుకుంటే మావోయిస్ట్ ఉద్యమం కనుక ఉన్నదం మేము బతుకున్నాం అనుకుంటే ఆ ఏబి వెంకటేశ్వరరావు గారి లోపల ఉన్న ఒక నీతి నిజాయితీ సిగ్గుపడాలని చెప్తాను. ఇంతకంటే గొప్ప మాట ఇవ్వలేదు. అంటే ఒక ఈక్వల్గా మాట్లాడే ఏకైక వ్యక్తి, నా లైఫ్ లో చూసిన వ్యక్తి, నాకు అతి తక్కువ పరిచయము, అత్యున్నతమైన ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎలాంటి లేదు. అన్నాన్ని పిలవటం లోపల నాకు ఎలాంటి సంకోచం లేదు. ఈజ్ రియల్లీ ఈజ్ ఒక స్టేట్ కి ఎల్డర్ బ్రదర్ లాగానే ఆలోచిస్తాడని లోపల నిజంగా ఏబి వెంకటేశ్వరరావు గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన టైం బట్టి ఇంకా మరోసారి కలవాలి,
తలపాల్సి వస్తే అలాంటి వ్యక్తి పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని చివరి నిమిషంలో చివరి కొద్ది గంటల్లో గెలిచారండి. నిజంగా మన కళ్ళ ముందు జరిగిన ఒక ఉద్యమం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేర్చుకోవాల్సిన దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సినది పోరాట స్ఫూర్తి. తెలంగాణ ప్రజల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేర్చుకోవాల్సిన పోరాట స్ఫూర్తి. ఆ పోరాటం అనేది చెయ్యకపోతే మనం వెనకబడిపోతాం. ఏ మీరు అక్కడ ఇందాక మనం అమరావతి గురించి, అమరావతి రైతులు పోరాటం చేశారు. ఆ పోరాటం ఈ రోజు చాలా చోట్ల ఎఫెక్ట్ చూపిస్తోంది, ఓట్ల రూపంలో చూపిస్తోంది. మనం చూపించట్లేదు అనుకోవడానికి లేదు, ఎందుకంటే అనేక ప్రాంతాల్లో ప్రభుత్వం కావాలనుకున్నా కూడా పట్టించుకోకుండా ఈ అమరావతి రైతులకి స్వాగతాలు చెప్పారు. అనేక ప్రాంతాల్లో స్వాగతాలు చెప్పారు. ఈవెన్ రాయలసీమ లాంటి చోట మేధావులను పెట్టి కొంతమంది వాళ్ళు వ్యతిరేకించినా కూడా ప్రజలు స్వాగతించారు. సో అట్లాంటిది కాబట్టి ఇప్పుడు చెప్పినట్టు రేపు కూటమి వచ్చినా చైతన్యవంతంగా ఉండాలి. రేపు ఉద్యమాలను రెచ్చగొట్టడానికి జరిగే ప్రక్రియలు కూడా జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. అంటే ఇదే పోరాటం, ఇదే పోరాట స్ఫూర్తి అని చెప్పడానికి కూడా ఏదో జరుగుతాయి. కాదు అని నిలబడగలగడానికి కూడా నిలబడాలి. ఇంకోటి ఈరోజు మనం ప్రజల నుంచి వచ్చిన స్పందనని బట్టి రాబోయే ప్రభుత్వం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడో లాంగ్ విజన్ అమరావతిని ఎప్పుడో ఇంకో 5 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది అట్లా కట్టడం అనేది కాకుండా ఈ 5 ఏళ్లలో మాక్సిమం మీరు ఏం చేయగలుగుతారు, ఎమ్యూనిటీస్ అన్ని ఏమి ఇవ్వగలుగుతారు, కేంద్ర సంస్థలు అన్నింటినీ అక్కడ పెట్టేసేస్తే ఒక్కసారి అన్నింటినీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే వాటిని ఎవరు కదపలేరు. ముఖ్యంగా కేంద్ర సంస్థ అంటే కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ అయ్యి ఉంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. పొరపాటు చేశారు, సంక్షోభం ఉంది, సమస్య ఉంది, ఇక మా వల్ల కాదని అందరు చేతులు ఎత్తేసినప్పుడు ఆయన ఒక్కడే వస్తాడండి, ఆయన నిలబడతాడు, ఏదైనా చేయగలరు. విశాఖపట్నం చూసాం, అది తుఫానప్పుడు చూసాం, మీరు విశాఖే కాబట్టి చూసాం, విశాఖపట్నప్పుడు ఉదూ తుఫాన్ చూసాం. ఆయన ఏమో చెట్లు పెంచాడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వచ్చినా సరే చెట్లు కొట్టేశాడు, అంత తేడా ఉంది. అందుకని ఇదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉదూ తుఫాన్ అప్పుడు చెట్లన్నీ పడిపోతే మళ్ళీ అక్కడ గ్రీనరీ తీసుకొచ్చాడు ఆయన. ఈ ముఖ్యమంత్రి గారు ఈయన పర్యటన చేసినప్పుడల్లా చెట్లు కొట్టేశాడు. అంటే నేను అనేది డిస్ట్రక్టివ్, మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి డిస్ట్రక్టివ్ గా ఉన్నాడు. అందువల్ల ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరిగే అవకాశం లేకుండా రాజధాని విషయంలో ఇప్పుడు మనం ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ఆంధ్ర తెలంగాణ రాజధాని సమస్య కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఇమీడియట్ గా స్టార్ట్ చేసి అతి తక్కువ సమయంలో ఎక్కువ ఏం చేయగలరు అది చేయాలి. అది చేస్తే కనుక ఇంకెవరు కదపడానికి అవకాశం లేకుండా ఉంటుంది. రైట్ అండి, సుధాకర్ ఉన్నారు తాడేపల్లిగూడెం నుంచి, చెప్పండి సుధాకర్ గారు.